Madhuri Krishna, welcome to Voice of Vasapitta. In this video, I have done 6th, 7th and 8th months lo teesina monthly photo shoot untundi kada avanni kalipi first pedtanu and also memu Tirupati ki start avabothnamu 2 3 days lo so aa packing and konni konni vishayalu anni kalipi vlog lo chustaru. So first 6th month endante summer start ayya time kada andukani mango special kabatti అప్పుడు మ్యాంగోస్ అలా సిక్స్ పెట్టి అండ్ ఆల్సో నాకు చిన్న మ్యాట్ ఉంది మ్యాంగో షేప్లో కొంచెం బాగుంటుంది ఈజీగా అయిపోతుందండి బికాస్ నాకు అసలు పోను పోను పిల్లడు ఉండట్లేదు నాకు కూడా అస్సలు ఓపిక ఉండట్లేదు అనమాట ఫొటోస్ తీయడానికి అందుకని సింపుల్గా అండ్ ఆల్సో కొంచెం రిలవెంట్గా ఉండేలాగా నేను థీమ్స్ పిక్ చేసుకున్నాను సో ఇలా మ్యాంగోస్ పెట్టాను అనమాట చాలామంది మ్యాంగోస్తో ఫొటోస్ తీస్తారు బేబీస్కి అండ్ అందుకని వాడికి కొంచెం ఎల్లో కలర్ షర్ట్ వేసి ఇలా అయితే తీశాను అండ్ నేను వీటి ఫైనల్ పిక్చర్స్ అండ్ రీల్స్ తీసాను అవన్నీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను ప్లీజ్ ఫాలో మీ దేర్ అండ్ నెక్స్ట్ 7th వచ్చేసి ఆబ్వియస్గా 7వ నెల అంటే అందరూ రెయిన్బో 7 కలర్స్ అని అనుకుంటారు కదా నేను ఇది ఎన్నాళ్ళు తెలుసావు చున్నీలు 2 కొనుక్కోవాలి కలర్స్ అవి కొనుక్కోవడానికి బయటకు వెళ్ళలేక అండ్ పేపర్స్ అవి వాటితో చేద్దామంటే నాకు సెట్ అవ్వాల సో ఉన్న చున్నీస్ అండ్ లెగ్గింగ్స్తో కలిపి ఇలా రెయిన్బో లాగా సెట్ చేసాను ఒకటైతే శారీ అంటే ఆరెంజ్ కరెక్ట్గా దొరకలేదు ఆ చున్నీస్లో సో ఇలా పెట్టి ఒక స్కై బ్లూ కలర్ది క్లౌడ్ లాగా పెట్టి కూర్చోబెట్టా నేను సెట్ చేయడం వాడు పీకేయడం ఇదే సరిపోయింది బట్ ఫైనల్గా అయితే మనకి ఏంటంటే ఏదో ప్రొఫెషనల్గా తీయాలని ఉద్దేశం కాదు కదా మనకి మెమరబుల్గా ఉండాలి క్యూట్గా ఉండాలని చెప్పి వాడికి కూడా కొంచెం అలాంటి మల్టీ కలర్ ఉంది కొంచెం కాకపోతే లైట్ కలర్స్ అనమాట సో ఇక్కడ డార్క్ వాడాం కాబట్టి వాడికి లైట్ కలర్ టీషర్ట్ అలా వేసి తీసాను సో ఇది కూడా మంచిగానే వచ్చే పిక్చర్ అండ్ ఇంకా 6th మంత్ తర్వాత అసలు ఎందుకు మొదలెట్టానరా బాబు ఈ మంత్లీ షూట్ అనే ఫీలింగ్ వచ్చింది ఎందుకంటే 3rd 4th వరకు కుదిరిగా స్ట్రైట్గా ఉంటారు కదా ఈ బార్లో పడడం వచ్చేసిన అప్పటి నుంచి ఉండడు చూసారా తలలో దిగుతున్నాడు సో అసలు అది పీకేస్తాడు మనం కష్టపడి ఇంకోండి ఆ 7 పీకేసాడు సో బాంజీని చుండి ఉంటే దాంతో మల్టీ కలర్ వచ్చేస్తుంది కాబట్టి 7 పెట్టా అసలు ఉంచడే నాకైతే నడు నొప్పి వచ్చి లేనిపోనని చుట్టుకుంటే అంటే అంత సపోర్ట్ ఉండదు కదా అందరూ వచ్చి కుదురుగా మనం ప్లాన్ చేసుకునే టైంకి బాబు కోఆపరేట్ చేయడు సో ఎలా కూడా తీయాలని ఒక్కదాన్నే ఉన్నప్పుడు ఇలా అన్నీ సెట్ చేసుకుని తీసేదాను అనమాట కానీ చాలా చాలా కష్టం అండి సో తర్వాత అయితే ఇలా 7th కంప్లీట్ చేశా 8th వచ్చేసి ఇంకా టాయ్స్ అవి ఎక్కువ ఎక్స్ప్లోర్ చేస్తాడు అండ్ అన్నీ పిక్ చేయడం అన్నీ అలవాటు అవుతాయి కదా అందుకని టాయ్స్లా షేప్స్ అవి పెట్టి తీద్దామని చెప్పి వాటికి ఉన్న టాయ్స్ అన్నీ కలెక్ట్ చేశాను అంటే అర్జున్ కూడా చాలా ఉండేవి చిన్నప్పుడు అవన్నింటిలో బెస్ట్ కొంచెం సింక్ అయ్యే టాయ్స్ అన్ని ఒక దగ్గర పెట్టుకున్నా అండ్ ఇప్పుడు ఏంటంటే ఇంకా హెయిర్ ఇచ్చేస్తాం కదా అందుకని హెయిర్ ఎలివేట్ అయ్యేలా ఏమైనా తీద్దాం అనుకున్నాను కానీ నాకు అసలు అంటే హెయిర్ డ్రైయర్ పెట్టి కొంచెం అలాగా వీడన్నీ పీకుతున్నాడు నోట్లో పెట్టుకుంటున్నాడు ఇంకా సరే ఏదో ఒకటి సింపుల్గానే చేద్దాము ఎక్కువ అని ఇబ్బంది పెట్టద్దని తీసా అండ్ ఈ అవుట్ఫిట్లో నేను కొన్ని రీల్స్కి తీసుకున్నా క్లోజప్ మంచిగా హెయిర్ ఎగురుతూ బాగా క్యూట్గా చేద్దామని సో అవన్నీ నెమ్మదిగా ఇన్స్టాలో పోస్ట్ చేస్తా సో ఇది కూడా చాలా ఈజీగా క్విక్గా అయిపోయింది మనం ఏంటంటే ఏదైనా ఐడియాస్ అంటే మన క్రియేటివిటీతో పాటు పింట్రెస్ట్లో కానీ లేకపోతే గూగుల్లో కానీ వెతుకుతూ ఉంటే చాలా ఐడియాస్ దొరుకుతాయి కదా సో మన దగ్గర ఉన్న ప్రాపర్టీస్ సింపుల్గా చేసుకుంటే హ్యాపీ అయిపోతుంది సో ఇది కూడా మళ్ళీ సేమ్ అన్నీ సెట్ చేసుకోవడం ఒకసారి బోర్లో పడి అన్నీ పీకేయడం సో అలా చిన్న చిన్న టాయ్స్ అన్నీ దగ్గర పెట్టి చేశారు సో ఫైనల్లీ మేము తిరుపతి వెళ్ళబోతున్నాం మీరు టైటిల్లో చూసారు కదా కొంచెం ప్యాకింగ్ సంబంధించి ఆల్సో నేను కొన్ని ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను దాంతోపాటు ఇప్పుడు మాన్సూన్ కాబట్టి కిడ్స్ ఉన్న వాళ్ళందరికీ ఒక డౌట్ ఉంటుంది మస్కిటో రిపెలెంట్స్ మనం కిడ్స్కి యూజ్ చేయొచ్చా సేఫేనా అని నేను మామయ్యది ఒకటి యూజ్ చేస్తున్నాను అండి ఎప్పటి నుంచి అంటే నవ్వేందన్నా మనకి దోమలు ఏ సీజన్లోనే ఉంటాయి కాబట్టి మీది వరకు ఉన్న ఇంటి దగ్గర కూడా బయట తిరిగినప్పుడు దోమలు బాగానే ఉండేవి లిఫ్ట్ దగ్గర మెయిన్గా అలా సో యూజ్ చేసేవాళ్ళం ఇప్పుడు ఇంకా ఈ సీజన్లో హై ఉంటాయి కదా దోమలు అందుకే నేను మీకు ఇది ఒకటి షేర్ చేద్దాం అనుకున్నాను మామయ్యది ఇది మస్కిటో ప్రొటెక్షన్ రేంజ్ అనమాట ఇందులో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి మనం మన అవసరానికి తగ్గట్టు చక్కగా వాడుకోవచ్చు అనమాట ఇప్పుడు కిడ్స్ కూడా స్కూల్కి వెళ్తున్నారు కదా సో మనకి తప్పకుండా యూజ్ అవుతాయి ఇది ఏంటంటే స్ప్రే అండి ఇలా స్ప్రే ఉంటుంది దీనికి ఒక యాప్ ఉంటుంది అండ్ ఇక్కడ ఏజ్ కూడా ఉంది 3 మంత్స్ ప్లస్ నుంచి మనం యూజ్ చేయొచ్చు అనమాట ఇది ఇది కిడ్స్ మీద నేను కాళ్ళ దగ్గర అలా స్ప్రే చేస్తూ ఉంటాను అండ్ ఇది ఏంటంటే మస్కిటో రిపెలెంట్ ప్యాచెస్ అనమాట సో ఇవి కూడా ఏంటి 0+ ఇంకోండి 0 ఇయర్స్ నుంచి యూజ్ చేయొచ్చు
ఇది మనం మంచం దగ్గర, ఇప్పుడైతే క్రిప్ దగ్గర కానీ ఇలాగ పిల్లలకి నేను స్ట్రాలర్కి ఒక సైడ్ చూపిస్తాను మీకు ఎక్కడ పెట్టాను, ఇక్కడ ఫోటో పెడతాను చూడండి. సో అలా పెట్టేస్తే మనం తిరిగినప్పుడల్లా అక్కడ చుట్టుపక్కల దోమలు రాకుండా ఉంటాయి. అండ్ దోమలు కుట్టాక కొంచెం ర్యాష్ వస్తుంది కదా దద్దురు, దాని మీదకి ఒక మంచి ప్రోడక్ట్ ఉంది. ఇది ఏంటంటే రోలోన్ అనమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ దోమ కుడితే ఇలా రాసేసి వదిలేయడమే దాని ఇక్కడ కనిపిస్తుంది సరే. సో ఇదేంటంటే మనకి కిడ్స్కి ఇచ్చింగ్ ఆ సెన్సేషన్ రాకుండా ఉంటుంది. సో ఇది సేఫ్ ఎందుకంటే ఇవి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేశారు, ఎటువంటి కెమికల్ ఉంది. ఇది సిట్రోనెల్లా ఆయిల్ అండ్ లెమన్ గ్రాస్ ఆయిల్తో తయారు చేశారు. సో ఈ సిట్రోనెల్లా ఏంటంటే ద న్యాచురల్ ఇంగ్రీడియంట్ అనమాట. ఎస్పెషల్లీ డెంగ్యూ ఫీవర్ మస్కిటోస్ ఉంటాయి చూసారా, దాని నుంచి కూడా ప్రొటెక్షన్ ఇస్తుంది. అండ్ లెమన్ గ్రాస్ కూడా అంతే, మస్కిటోస్ని దూరంగా పెట్టడానికి చాలా యూజ్ అవుతుంది. సో ఈ రెండు న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అండ్ ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా కెమికల్ ఫ్రీ అండ్ డీట్ ఫ్రీ. సో కిడ్స్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ ప్రోడక్ట్స్ అన్నీ మీ దగ్గర పెట్టుకోండి, చాలా యూజ్ అవుతాయి మాన్సూన్లో. అండ్ ఎప్పుడు కూడా ఎనీ టైం మనకి చాలా ఇంపార్టెంట్ ఇవి, ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నప్పుడు మెయిన్గా. అండ్ ఆల్సో మనకి ఇవి 12 అవర్స్ వరకు ప్రొటెక్షన్ ఇస్తాయి అన్నమాట. సో మామాయత్ అన్ని ప్రోడక్ట్స్ లాగే మీరు ఈ ప్రోడక్ట్స్ కూడా మామాయత్ వెబ్సైట్ ఆర్ యాప్లో కొనుక్కుంటే నా కోడ్ వాసపిట్ట 2022 అని యూస్ చేయండి, మీకు 20% ఆఫ్ వస్తుంది. అండ్ మామాయత్ యాప్ ఈజ్ అవైలబుల్ ఆన్ బోత్ iOS అండ్ ఆండ్రాయిడ్. ఆల్సో ఈ ప్రోడక్ట్స్ అన్ని మనం అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ నైకాలో కూడా షాప్ చేయొచ్చు. సో లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. అండ్ 2025 కల్లా మామాయత్ 1 మిలియన్ ట్రీస్ ప్లాంట్ చేయాలని ఇనిషియేటివ్ తీసుకుంది. సో మనం పర్చేస్ చేసే ప్రతి లింక్ని ఒక ప్లాంట్కి లింక్ చేస్తారనమాట, దాని ట్రాకింగ్ ఐడి కూడా మనం తీసుకుంటాం. సో గో అండ్ చెక్ ఇట్ అవుట్. సో మన హైపర్ యాక్టివ్ కిడ్స్ ని సేఫ్గా ఉంచుకోవడానికి మన మామాయత్ ఈ సేఫ్ ప్రొటెక్షన్ అనేది తప్పకుండా యూజ్ చేసుకోవచ్చు. సో గో అండ్ గెట్ దెమ్. అండ్ నెక్స్ట్ బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, ఇంకా చాలా విషయాలు చెప్పాలి. నాకైతే ఈ హెయిర్ కోసం నేను ఫొటోస్ చేస్తూనే ఉన్నాను అనమాట, ఒక ఫోటోషూట్ కూడా చేసాము, ఆ బ్లాగ్ కూడా నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. నాకు ఫొటోస్ అంటే మామూలుగానే ఇష్టము. అండ్ ఈ వ్లాగర్గా నన్ను చూసిన వాళ్ళకి వీళ్ళు వ్లాగింగ్ చేస్తున్నారు కాబట్టి, యూట్యూబర్ కాబట్టి ఇన్నిసార్లు తీయించుకుంటారు ఫోటోషూట్లు అనుకుంటారేమో అని ఫీలింగ్ వస్తుంది. కానీ నేను అర్జున్కి అప్పుడు నేను అసలు నాకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా లేదు అర్జున్ పుట్టినప్పుడైతే, నేను ఎవ్రీ 3 మంత్స్కి ఫొటోస్ తీయించేదాన్ని బయటికి తీసుకెళ్ళి, అంటే అవుట్డోర్లో, బికాజ్ అవుట్డోర్లో ఫొటోస్ మనకి బాగుంటాయి కదా. అండ్ ఆల్సో ఇంట్లోనే కూర్చోబెట్టి ఏదో చిన్న చిన్నగా చేయడం. సో ఇవి నేను ఇన్స్టాలో పోస్ట్ చేస్తూనే ఉంటాను అలాంటివి, లైక్ నవ్ అండ్ దెన్ అండ్ అర్జున్ అండ్ ఆదిత్య అని చెప్పి ఇద్దరిని సేమ్ గెటప్స్లో వేయడం అలా. సో ఇట్స్ మై ఇంట్రెస్ట్, నేను బ్లాగర్ అవడం వల్ల కాదు, నాకు న్యాచురల్గానే చాలా చాలా ఇష్టం అనమాట. అండ్ తర్వాత అయితే ప్యాకింగ్ కొంచెం చేస్తున్నా, వీడిని పడుకోబెట్టి లేపాం అప్పుడే, ఈవినింగ్ కొంచెం తిప్పుతున్నాను, తర్వాత టైం దొరికినప్పుడు కొంచెం ప్యాక్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే ఇది ఒక స్కార్ఫ్ లాంటిదే, బట్ మెడ చుట్టూ ఇలా రింగ్ లాగా ఉంటుంది మనం అడ్జస్టబుల్గా. ఇది మనం ఫీడింగ్ ఇవ్వడానికి పబ్లిక్లో చాలా బాగుంటుంది, ఇలాంటి టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు లేకపోతే ఊర్లో వెళ్ళినప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ట్రైన్ అలా వెళ్ళినప్పుడు ఏంటంటే ఫ్రీగా ఉంటుంది. మీరు చూస్తే భుజం నుంచి అటువైపు వరకు వచ్చింది. ఇది ఇలా స్టిచ్ కూడా చేసుకోవచ్చు కావాలంటే, మీరు ట్రై చేయండి. ఆన్లైన్లో నాకు లింక్ దొరికితే కనుక తప్పకుండా మళ్ళీ ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో పబ్లిక్లో ఫీడింగ్ చేయడానికి ఇబ్బంది పడే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. సో మర్చిపోకుండా అదైతే నేను ప్యాక్ చేసుకున్నా, తర్వాత ఆదిత్యకి ఈవినింగ్ స్నాక్ పెడతాను అనమాట. ఈవినింగ్ మోస్ట్లీ ఫ్రూటే పెడతాను, బికాజ్ మార్నింగ్ రైస్ ఇంకా బ్రేక్ఫాస్ట్కి రాగి అలాంటివి తింటాడు కదా. సో ఫ్రూట్ ఖచ్చితంగా ఏదో ఒక టైంలో వెళ్ళాలి. సో ఈవినింగ్ బెస్ట్ టైం కదా, కొంచెం 4 to 5:30 లోపల పెడితే బాగుంటుంది. నేను ఏంటంటే ఒక వీడియో చేసిన ఇలా బేబీ ఫుడ్ కోసం, అందుకని గ్రైండ్ చేశా, అంటే 7 మంత్స్ బేబీస్కి 6 మంత్స్ బేబీకి అని చూపించడానికి. బట్ ఇప్పుడైతే 9th మంత్ అలా వస్తున్నప్పుడు ఇలా పండిపోయిన ఫ్రూట్ని ఫోర్క్తో కానీ మ్యాషర్తో కానీ మెదిపేస్తే సరిపోతుంది, అంటే ఒక చిన్న చంక్ అనేది 9th మంత్ బేబీ తీసుకోగలరు. యాపిల్, పియర్స్ ఇలాంటివి అయితే గ్రైండ్ చేయాల్సిందే, బట్ పపయా, బనానా ఇవన్నీ ఇలా మ్యాషర్తో కానీ ఫోర్క్తో కానీ బాగా మెదిపేసి పెడితే సరిపోతుంది 9th మంత్ వచ్చినప్పటి నుంచి. అండ్ వీటి కూర్చున్న దాన్ని బూస్టర్ చేయాలంటారనమాట. ఇది అర్జున్ది, అర్జున్ అంటే యాక్చువల్లీ వివాంది, మా తోటికోళ్ళు వాళ్ళ బాబు కొన్నాక వాడు కొంచెం పెద్దగా అర్జున్కి ఇచ్చింది. సో అది దాచి నేను వీడికి యూజ్ చేస్తున్నాను అనమాట. బట్ దాని ట్రే మా రాజమండ్రిలో మర్చిపోయాం. సో నేను వాడికి ట్రేలో పెట్టి తినిపించడానికి కష్టం అవుతుంది. మా డాడీ వాళ్ళు మొన్న వచ్చినప్పుడు తీసుకొచ్చారు, బట్ నేను ఈ లోపలే హైచేర్ ఆర్డర్ చేసుకున్నాను అనమాట. సరే ఇది ఇలాగా మా అత్తగారింటికి కానీ ఇలా వెళ్ళినప్పుడు యూజ్ అవుతుంది కదా, నేను అది ట్రావెల్ పర్పస్ కూడా బాగా యూజ్ చేస్తాను. సో ఇంట్లోకి హైచేర్ ఎప్పుడు ఉంటే బాగుంటుందని అర్జున్ కూడా అలాగే హైచేర్ అని బూస్టర్ రెండు మెయింటైన్ చేసేదాన్ని ఈజీ యాక్సెస్ కోసం. సో నేను హైచేర్ కొనుక్కున్నాక అది కూడా చూపిస్తాను. తప్పకుండా హైచేర్ ఆర్ బూస్టర్ చేర్ ఉంచుకోవాలి ఇంట్లో. నేను కూడా ఫ్రూట్ తింటున్నాను కొంచెం, నాకు పళ్ళకి ఈజీగా ఉంటుంది కదా.
పాపయ్య బనానా ఇవి కొంచెం తింటున్నాను అనమాట. వాటర్ మెలన్ కూడా కొంచెమే చూస్ చేయగలుగుతున్నాను బికాజ్ ఇంకా ట్రీట్మెంట్ అయ్యి 10 డేస్ కూడా అవ్వలేదు కాబట్టి. సో నేను వాళ్ళ పడుకోబెట్టి వచ్చిన రిలాక్స్ అవుదాం పని చేసుకుందాం అనుకుంటే మళ్ళీ జస్ట్ ఒక 10-15 నిమిషాలు లేచేశాడు. ఇంకొంటే లేవడంగానే అలా ఒక సాడ్ ఫేస్ పెడతాడనమాట. అంటే పడుకోగానే జో కొడితే పడుకుంటారు కదా పిల్లలు, మీన్ ఇలా డిస్టర్బ్ అయినప్పుడు. వీడు అసలు వన్స్ కళ్ళు తెరిచాడంటే ఇంకా లేచేసినట్టే అనమాట, ఇంకా సమస్య లేదు. సో ఇంక వాడిని అలా పెట్టుకునే పని చేసుకుంటున్నా. అండ్ అందరూ మీరు అసలు బ్లాగింగ్ ఎలా చేస్తారు, వర్క్ ఎలా చేసుకుంటారని అడుగుతారు. చాలా చాలా కష్టం అండి బాబు. అసలు నాకు టైం ఏ 10 నిమిషాలు దొరికినా ఆ టైంలో పని చేసుకోవడానికే నా మైండ్ ఆలోచిస్తాను అనమాట, రిలాక్స్ అవ్వడము. ఒక సినిమా చూడలేదు తెలుసా నేను, ఏవో కొన్ని సినిమాలు ఉన్నాయి అందరూ చెప్తారు బాగున్నాయి బాగున్నాయి, అవి చూడడానికి నాకు టైమే దొరకట్లేదు. సో ఇలాగా నేనంటే ఈ మధ్యనైతే టుడూ లిస్ట్ స్క్రిప్ట్ రాసుకుంటున్నా, అంటే ఏం మాట్లాడాలి, ఏ టాపిక్స్ ఏ వీడియోలో కవర్ చేయాలి, ఇలాగ క్లియర్గా రాసుకుంటున్నాను అనమాట. అప్పుడైతే నాకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఇదివరకైతే జస్ట్ ఇప్పుడు ఈ వీడియో ఇలా మాట్లాడాలి, ఈ టాపిక్ కవర్ చేద్దామని మైండ్లో అనుకుని ఇలా ఫ్లోలో మాట్లాడేసేదాన్ని. ఇప్పుడు మర్చిపోకుండా మొన్న అయితే డెంటల్ నాకు ఎలా అయింది ట్రీట్మెంట్ అని క్లియర్గా మాట్లాడా. అలాంటి వీడియోస్ అయితే పాయింట్స్ క్లియర్గా రాసుకుంటున్నా సో దట్ నేను బెస్ట్గా మీకు డెలివర్ చేయగలుగుతానని. సో అమ్మ కూడా ఈవినింగ్ వాకింగ్ చేసి వచ్చేసింది, అప్పుడు వాడిని ఎత్తుకుంటే నెక్స్ట్ కిచెన్లో పను అర్జున్కు అండ్ నాకు ఇలా సో టైం డివైడ్ చేసుకుంటున్నాను అనమాట. సో ప్లానింగ్ ఎంత చేసినా ఎంతో కొంత మనకి డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది డేలో, బట్ ఇట్స్ ఫైన్. చాలా ఫాస్ట్గా పెరిగిపోతున్నాడు ఆదిత్య అని ఫీలింగ్ వస్తుంది. ఇంకో 2-3 నెలలు అయితే ఆడు కూర్చొని స్పూన్ ఇస్తే నాకుతో ఉంటే నేను హాయిగా మిగిలిన పనులు చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా వాడు నేను ఫింగర్ ఫుడ్ ఇస్తాను ట్రేలో పట్టుకుంటే వాడు తింటున్నాడు అనమాట. నేను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను ఎలాంటి ఫుడ్ ఇవ్వచ్చని. సో నైట్ అయితే మేము చపాతీ అండ్ బూందీ కర్రీ చేసుకోబోతున్నాం. బూందీ కర్రీ మీలో ఎంతమందికి తెలుసు, ఇది నా ఫ్రెండ్ సువర్ణ ఇంజనీరింగ్లో వీక్లీ వన్స్ అన్నది తెచ్చేదనమాట. సో ఆ రెసిపీ కూడా తందే. ఇది ఏంటంటే అనియన్స్ టమాటోస్ బాగా చిన్నగా చేసుకుని బాగా బాయిల్ అవ్వాలి, తర్వాత చింతపండు రసం వేసి మరిగించాలి, ఇంకా కట్టేసే ముందు బూందీ వేసి తిప్పి ఆఫ్ చేసేయాలన్నమాట. సో బూందీ మనకి ఎక్కువ ఉందో తక్కువ ఉందో అని కన్సిస్టెన్సీ చూసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి. క్లియర్ రెసిపీ నేను ట్రై చేస్తాను. ఆ రోజే అసలు షూట్ చేద్దాం అనుకున్నా, మా బుజ్జిగడ్డ లేచేసి అటు ఇటు చేయడం వల్ల నేను బిట్ బై బిట్ షూట్ చేయలేకపోయాను. బట్ సూపర్ ఈజీ రెసిపీ, ఎవరన్నా బ్యాచిలర్స్ కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. అండ్ ఐఎమ్ ఎ బిగ్ ఫుడ్ లవర్ కానీ ఇప్పుడు నేను అన్నీ తినలేకపోతాను. మా ఇంట్లో నన్ను చూసి జాలి పడుతున్నారు అనమాట, వాళ్ళు అన్నీ తినేస్తున్నారు చపాతీలు దోశలు నేను అవ్వలేకపోతున్నానని. సో ఇలా ఈ కూర కూడా మ్యాషీగా ఉంటుంది మెత్తగా, నేను అన్నం కూడా వేడివేడిగా ఉన్నప్పుడే తినేస్తున్నాను సో దట్ మెత్తగా ఉంటుంది కదా. మరి మ్యాషీగా తింటే నీరసం వస్తుంది, ఒక అరగంటలో అరిగిపోతుంది. సో అన్నం కొంచెం వేడిగా ఉన్నప్పుడే తీసేసుకొని టకటగా తినేస్తున్నాను అనమాట. నేను మెయిన్ మీల్స్ అప్పుడప్పుడు ఫ్రూట్ తప్ప ఇంకేమీ ఎక్కువ తినలేకపోతున్నాను ఇంకా. అండ్ అర్జున్ కూడా ఇష్టం, వాడు ఒక చపాతి అండ్ కొంచెం రైస్ అయితే తిన్నాడు. అండ్ మీరు ఎంతమంది వాట్ మేక్ ఇట్ ఈచ్ ఇన్ ఎ డే సిరీస్ కోసం వెయిట్ చేస్తున్నారు అది కూడా కమెంట్ చేయండి, నాకు జోష్ వస్తుంది మీరు ఎవరన్నా అడుగుతుంటే. అండ్ ఆదిత్యకి కొంచెం రైస్ క్యారెట్ పెట్టానమాట. ఇలా ఉడికించాక ఎక్స్ట్రా వాటర్ తీసేసి మిగిలింది మెదిపేస్తున్నా చెప్పా కదా. ఇంకా 9 మంత్స్ వచ్చాక మెదిపేయడం ఇంకా గ్రైండ్ చేసేది లేదు. కొన్ని వెజిటబుల్స్ ఇంకా మరీ గట్టిగా ఉన్నాయి గొంతుకు అడ్డుపడతా అనుకున్నవి వెజిటబుల్ ప్యూరీ చేసేసి రైస్ అయితే ఉడికాక ఇలా మ్యాష్ చేసేస్తున్నాను. సో పెసరపప్పు రైస్ కలిపి ఉడికిచ్చిన ఏం చేసిన అన్నీ మ్యాష్ చేసేయడం అనమాట, మెత్తగా అయిపోతాయి. అండ్ కమింగ్ బ్యాక్ టు ద ప్యాకింగ్ టిప్స్, నేను అర్జున్వి ఆదిత్యవి నావి ఇలా మూడు పెట్టుకున్నా. అర్జున్కి అయితే సెట్ ఉంటాయి కదా షార్ట్ అండ్ షర్ట్, అలాగ పెయిర్ చేసేసి ఒకలా పెట్టేశా. సో హడావిడిగా లేకుండా టక్మంది తీసి ఏ పేరు కావాలంటే అది వేసుకుంటాడని అలా కరెక్ట్గా ఒక 4-5 pairs అండ్ ఎక్స్ట్రా కూడా కొన్ని పెట్టాను. అండ్ ఆదిత్యకి అయితే ఫుల్ సూట్స్ ఒక 2-3 ఉన్నాయి ఇప్పటికి ఫిట్ అవుతున్నవి, అవి పెట్టుకున్నా. ఎందుకంటే పిల్లలకి ఎత్తుకున్నప్పుడు షర్ట్ పైకి వెళ్ళిపోయి ఇలా కిందకు వచ్చేసి చిరాగ్గా ఉంటుంది కదా, అందులో చలికాలం కొంచెం చలచలగా ఉంటుంది కొండ మీద అని చెప్పి ఫుల్ సూట్ వేసుకున్నాడు అనుకోండి కొంచెం బెటర్గా ఉంటుంది. మీరు ట్రావెల్ చేస్తున్నారు అంటే ఇలా ఫుల్ జంప్ సూట్ కానీ ఏదైనా సరే కాల్ నుంచి మొత్తం నెక్ అంతా కవర్ అయ్యే తీసుకోండి. కిడ్స్కి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, అందులోనూ కొంచెం చల్లగా ఉండే ప్రదేశంలో ఇంకా కంఫర్టబుల్గా ఉంటుంది. సో నావి సైడ్ పెట్టేసుకున్నా ట్రెడిషనల్ వేర్. అండ్ తిరుపతి అంటే లైక్ తిరుమలలో ఖచ్చితంగా కిడ్స్ కూడా మీరు ట్రెడిషనల్ వేరే పట్టుకెళ్ళండి, అసలు లైట్ చూసుకోవద్దు, ఎప్పుడేం రూల్ మారిపోతే తెలీదు. సో సేఫెస్ట్ సైడ్ ట్రెడిషనల్ వేసుకుంటే హ్యాపీగా ఉంటుంది మనకు కూడా. అండ్ అది కూడా కాటనే పెట్టా.
అండ్ వాటర్ బాటిల్స్ అంట ప్లాస్టిక్ అసలు అలౌ చేయట్లేదంట, బాగా స్ట్రిక్ట్గా ఉంటున్నారంట. అందుకే స్టీల్ బాటిల్స్ ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటి, అండ్ ఆదిత్యకి ఫుడ్ పెట్టడానికి బౌల్ స్పూన్స్ అండ్ ఫోర్క్, ఎందుకంటే బనానా కానీ పపాయ అలాంటివి అన్నా అక్కడ దొరికితే మ్యాష్ చేసి పెట్టచ్చు కదా, అసలు మనం ప్యాకెట్ ఫుడ్ కాకుండా. అండ్ ఈ గిన్నె విత్ లిడ్ ఎందుకు తీసుకెళ్తున్నానంటే, మనం కొంచెం రెడీమేడ్ ఫుడ్ కలపాలి కదా బేబీస్కి, అప్పుడు మన ఫ్లాస్క్లో నీళ్ళు అయిపోతే, నా కెటిల్ ఉంది కానీ కెటిల్ కూడా అలౌ చేస్తారో తెలియదు, సో అక్కడ టీ షాప్స్లో వాటిలో మనం అడిగి వెయిట్ చేసుకొని నీళ్ళు తెచ్చుకోవచ్చు కదా మళ్ళీ రూమ్కి. సో అలా చేసుకోవడానికి మన గిన్నె అయితే బాగుంటుందని చెప్పి ఒక గిన్నె కూడా పట్టుకెళ్తున్నాను. సో ఆ రోజుకైతే ఇంతే జరిగింది. నేను నెక్స్ట్ అక్కడ వెళ్ళాక తిరుపతిలో అయినా రూల్స్ కొత్త మారాయా, అసలు ఏం జరిగింది అనేది అక్కడికి వెళ్ళిన వ్లాగ్లో తప్పకుండా షేర్ చేస్తాను. సో స్టే ట్యూన్, ఈ వ్లాగ్తో పాటు ఇంకొన్ని వ్లాగ్స్ కూడా రాబోతున్నాయి ఆ వీక్లో జరిగినవి. సో ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ రింగ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. బాయ్ బాయ్.